ఇంటర్మీడియట్ వన్ బి ద స్ట్రైట్ లైన్ కన్నా దీన్ని తెలుగులో సరళ రేఖ అంటారు ఎక్సర్సైజ్ త్రీ సిశన్ నెంబర్ రోమన్ త్రీలో థర్డ్ క్వశ్చన్ కన్నా ఇప్పటివరకు మంచి సపోర్టింగ్ నాకు ఇస్తున్నారు కన్నా థ్యాంక్స్ అయితే ఇప్పుడు ఏంటంటే కన్నా ఈ ఇప్పుడు మొదటి వీడియో నా ఛానల్లో మీరు చూస్తున్నట్టయితే కన్నా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇంటర్మీడియట్ వన్ బి వన్ ఏకి సంబంధించినటువంటి సమ్స్ ప్రతి సమ్ని కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కన్నా వచ్చి అంటే ఎక్సర్సైజ్లో ఉన్న సమ్స్ థియరమ్స్ ఎగ్జాంపుల్ సమ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇది ఉపయోగపడుతుంది అనుకున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా నా ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు చూడగలుగుతారు కదా మీకు చేరుతుంది నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది అప్పుడు అందరికంటే మీరు ముందు చూడగలరు విన్నందుకు మీకు ఫస్ట్ థ్యాంక్స్ కన్నా ఫస్ట్ ఇప్పుడు వింటే ఈ సమ్ గురించి చూద్దాం కానీ ఏ స్ట్రైట్ లైన్ త్రూ క్యూ రూట్ త్రీ కామ టూ మేక్స్ అన్ యాంగిల్ ఫైవ్ బై సిక్స్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద యాక్సిస్ ఇక్కడి వరకు చూసినట్టయితే ఒక లైన్ ఉందంట ఆ లైన్ అనేది యాక్సిస్ తోటి పాజిటివ్ డైరెక్షన్లో పై బై సిక్స్ యాంగిల్ చేస్తుందంట ఆ లైన్ అనేది క్యూ రూట్ త్రీ కామ టూ అనే పాయింట్ గుండా పోతుందంట అయితే ముందు ఈ లైన్ ఈక్వేషన్ మనం ఫైన్ చేద్దాం అయితే ఇంకొక మాట ఏమంటున్నాడు ఫస్ట్ ఈ లైన్ అనేది యాక్సిస్ తోటి పాజిటివ్ డైరెక్షన్ లో ఫైవ్ బై సిక్స్ యాంగిల్ చేస్తుంది నెక్స్ట్ ఆ లైన్ అనేది క్యూ అనే పాయింట్ కూడా పోతుంది అన్నాడు ఈ లైన్ అనేది అట వేరొక లైన్ ఇక్కడ ఇచ్చారు చూసారు ఈ లైన్ ఈ లైన్ అనేది పి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుందట కట్ చేస్తుంది అనమాట ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ ఇంటర్సెక్ట్ చేస్తుందట ద లైన్ రూట్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు జీరో ఎట్ పి పి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందట ఫైన్ ద డిస్టెన్స్ పీక్యూ పీక్యూ డిస్టెన్స్ ఫైన్ చేయమంటున్నాడు వచ్చి మంచి సమ్మె కన్నా జగత్తు ఫస్ట్ ఇది ఈ లైన్ ఈక్వేషన్ ఫైన్ చేద్దాం టేటా అంటే మనకి టేటా ఎంత మనకి వన్ ఎయిటీ బై సిక్స్ కదా కన్నా పై అంటే ఎంత మనకి ఫైవ్ బై సిక్స్ పై అంటే వన్ ఎయిటీ బై సిక్స్ అంటే థర్టీ డిగ్రీస్ అంతే కదకన్నా థర్టీ డిగ్రీస్ యాంగిల్ అనమాట అది వచ్చి ఓకే ఇప్పుడు ఏంటి మనకి స్లో ఫైన్ చేసేద్దాం ఏమి కదా స్లోప్ అంటే టాన్ టేటా టేటా ఎంతకు వచ్చింది మనకి థర్టీ డిగ్రీస్ కదా ఎస్ థర్టీ డిగ్రీస్ టాన్ థర్టీ డిగ్రీస్ వన్ బై రూట్ త్రీ ఓకే స్లోప్ ఎంత వచ్చింది పాయింట్ స్లోప్ పాయింట్ లైన్ ఈక్వేషన్ స్లోపు పాయింట్ లైన్ ఈక్వేషన్ ఎందుకన్నా వై మైనస్ వై వన్ ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ పాయింట్ స్లోప్ తెలిసింది పాయింట్ ఏంటి మనకి ఇదిగో క్యూ అనే పాయింట్ ఉంది కదా క్యూ రూట్ త్రీ కమర్ టూ ఎక్స్ వన్ వై వన్ వై మైనస్ వై వన్ అంటే ఎందుకన్నా టూ కదా ఎం అంటే వన్ బై రూట్ త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే రూట్ త్రీ ఓకే ఇప్పుడు చూస్తే ఈ రూట్ త్రీ అనేది డివైడ్ చేస్తుంది అవతల వెళితే ఇంటూ కదా వన్ చేతి మల్టిపై చేస్తే అదే కదా వస్తుంది ఎక్స్ మైనస్ రూట్ త్రీ వన్ చేత్ మల్టిపై చేసి సేమ్ వస్తుంది ఇప్పుడు మనకి రూట్ త్రీ ఇంటూ వై టూ ఇంటూ రూట్ త్రీ టూ రూట్ త్రీ ఎక్స్ మైనస్ రూట్ త్రీ ఓకే క్లియర్ ఇక్కడ వరకు మీకు అర్థమైందనుకుంటున్నాను కన్నా ఇప్పుడు ఇప్పుడేంటంటే కన్నా ఈ రెండింటిని కూడా యువతిలో స్ప్ చేసేద్దాం స్పిప్ చేసేస్తే ఎక్స్ దీనికి మైనస్ వస్తుంది కదా రూట్ త్రీ వై ఇది కూడా యువతిలో స్ప్ చేసాం కాబట్టి ప్లస్ ప్లస్ రూట్ త్రీ మైనస్ రూట్ త్రీ ఈక్వల్స్ టు జీరో నెక్స్ట్ ఎక్స్ మైనస్ రూట్ త్రీ వై టూ రూట్ త్రీలోంచి ఒక రూట్ త్రీ తీసేస్తే రూట్ త్రీ కదకన్నా ఉంటుంది ఎస్ రూట్ త్రీ ఈక్వల్స్ టు జీరో ఇది లైన్ ఈక్వేషన్ ఇది మనకి లైన్ ఈక్వేషన్ అంటే ఈ లైన్ ఈక్వేషన్ మనకు వచ్చింది అనమాట అంటే ఇప్పుడు మీకు లైన్ ఈక్వేషన్ అంటే అర్థమవుతుంది జార్ చూడండి కన్నా ఈ లైన్ ఈక్వేషన్ నేను ఫైన్ చేశాను ఈ లైన్ ఈ లైన్ కలిపి ఎక్కడ మీట్ అవుతున్నాయి పి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి కదా ఆ పాయింట్ని ఏ విధంగా ఫైన్ చేయాలంటే ఇప్పుడు దీంట్లోంచి మనం ఏం చేద్దాం ఎక్స్ ఫైన్ చేద్దాం ఎక్స్ ఎలా ఫైన్ చేస్తామంటే ఈ టూ టైమ్స్ని అవతల ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది అంతే కన్నా దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఈక్వేషన్లో సబ్చ్యూట్ చేద్దాం ఏ ఈక్వేషన్లో ఎస్ అడి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్జ్యూట్ చేస్తే మనకి పి అనే పాయింట్ వచ్చేస్తుంది ఈ ఎక్స్ వాల్యూని ఇందులో సబ్చ్యూట్ చేద్దాం రూట్ త్రీ వై మైనస్ రూట్ త్రీ మైనస్ ఫోర్ వై ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు జీరో రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ స్క్వేర్ వై మైనస్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ స్క్వేర్ ఫోర్ వై ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు జీరో స్క్వేర్కి రూట్కి పోతుంది త్రీ వై స్క్వేర్కి రూట్ పోతుంది మైనస్ త్రీ మైనస్ ఫోర్ వై ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు జీరో ఇక్కడ ఫోర్ వైలోంచి దీన్ని ప్లస్ దీన్ని మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేద్దాం ఇది ఫోర్ వైలోంచి త్రీ వై తీసేస్తే వై ఉంటుంది పెద్దని మైనస్ ఉంది కాబట్టి మైనస్ వై ఎయిట్లోంచి త్రీ వేస్తే ప్లస్ వై మైనస్ వై అవతల షిఫ్ట్ చేస్తే ప్లస్ వై అప్పుడు వై ఈక్వల్స్ టు ఫైవ్ అనమాట వై ఈక్వల్స్ టు ఫైవ్ ఓకే కదా ఇప్పుడు ఇది తీసుకొని మనం ఇప్పుడు సపోజ్ దీని ఈక్వేషన్ వన్ అనుకున్నట్టయితే ఈక్వేషన్ వల్ల సబ్చ్యూట్ చేశాం ఈక్వేషన్ వల్లనే మనం వై వాల్యూని కూడా సబ్చ్యూట్ చేసాం అనుకోండి వై వాల్యూ సబ్చ్యూట్ చేస్తున్నాను కన్నా ఫైవ్ కదా వై వాల్యూ ఎస్ ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు జీరో రూట్ త్రీ ఎక్స్ ట్వంటీ కదా మైనస్ ట్వంటీ ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు జీరో రూట్ త్రీ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్స్ టు జీరో రూట్ త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ ఈ రూట్ త్రీ ఇవతలకి తీసుకొస్తే మనకి మనకేమవుతుంది ట్వెల్వ్ బై రూట్ త్రీ అనేది అవుతుంది కన్నా వచ్చి ఓకేనా ఎక్స్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ బై రూట్ త్రీ వచ్చింది కదా ర్యాషనలైజ్ చేద్దాం రేషనలైజ్ చేస్తే ట్వెల్వ్ రూట్ త్రీ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ స్క్వేర్ స్క్వేర్కి రూట్ పోతుంది త్రీ టైప్లో దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం నెక్స్ట్ త్రీ ఫోర్ జ్ అంటే ఫోర్ రూట్ త్రీ వస్తుంది ఫోర్ రూట్ త్రీ వస్తుంది అంటే ఎక్స్ ఎంత వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి పాయింట్ ఏంటి పి అనే పాయింట్ ఏంటి మనకి ఎక్స్ కామ వై కదా ఎక్స్ కామ వై అనుకున్నట్టయితే ఫోర్ కామా ఫోర్ రూట్ త్రీ కామా వై ఎంత చూడండి ఫైవ్ కదా ఎస్ ఫైవ్ ఇప్పుడు పి పాయింట్ తెలిసింది క్యూ పాయింట్ తెలిసి వచ్చి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడిగాడొచ్చి పి పాయింట్ మనకి ఇది క్యూ పాయింట్ ఏంటి మనకి చూడండి కన్నా క్యూ పాయింట్ వచ్చి మైనస్ సరీ రూట్ త్రీ కామా టూ కన్నా రూట్ త్రీ కామా టూ రూట్ త్రీ కామా టూ డిస్టెన్స్ ఫైన్ చేద్దాం పీ క్యూ ఫామ్లో ఏంటి ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఒకే కన్నా రెండు పాయింట్లు తీసుకొని ఒకదాన్ని ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకున్నాము ఇప్పుడు పీక్యూ ఈక్వల్స్ టూ ఎక్స్ టూ అంటే రూట్ త్రీ కదా కన్నా రూట్ త్రీ మైనస్ ఎక్స్ ఇప్పుడు ఎక్స్ వన్ ఎక్స్ టూ రాసాం ఎక్స్ వన్ కదా మళ్ళీ రాయాలి ఫోర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ అంటే టూ మైనస్ వై వన్ అంటే ఫైవ్ హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇప్పుడు ఫోర్ రూట్ త్రీలోంచి రూట్ త్రీ లెస్ వేస్తే త్రీ మైనస్ త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అంతే కదా కన్నా ఓకే మైనస్ పోతుంది కదా స్క్వేర్ ఉంది కాబట్టి త్రీని స్క్వేర్ చేయాలి రూట్ త్రీ స్క్వేర్ ప్లస్ మైనస్ పోతుంది త్రీ స్క్వేర్ అంటే నైన్ నెక్స్ట్ చూద్దాం నైన్ స్క్వేర్ ఫీట్ రుటికపోతే త్రీ నైన్ ఓకే నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ప్లస్ నైన్ పీక్యూ ఈక్వల్స్ టు థర్టీ సిక్స్ కదా కన్నా వస్తుంది ట్వంటీ సెవెన్కి నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ వస్తుంది అంటే పీక్యూ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ సిక్స్ స్క్వేర్ కదా సిక్స్ అంటే పీక్యూ సిక్స్ యూనిట్స్ అందుకే కన్నా కానీ ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే కన్నా ఒక లైక్ చేయం క్రై చేయండి నచ్చకపోతే డిజ్లైక్ చేయండి కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్